హాయ్ స్టూడెంట్, టెన్త్ క్లాస్ మ్యాథ్స్ పేపర్ ఇదే పేపర్కి లేదు చూసుకుని ఎగ్జామ్ పేపర్కి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఛానల్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది, యాజ్ వెల్ గెస్సింగ్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ ప్రకారం చూస్తే నా ఛానల్ ప్రకారం యాజ్ వెల్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ నా పేపర్లో రావడం జరిగింది. 21 12 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్ చూశాను. యాజ్ వెల్ క్వశ్చన్స్ ఆఫ్ యూ ఈజీ డెడ్ ఈజీ పేపర్ ఇది పేపర్ ఆఫ్ యూ. నా పర్పస్లో నేను ఛానల్ ప్రకారం గెస్సింగ్ పేపర్స్ పెట్టి పేపర్ సబ్జెక్ట్ చేస్తే నాకు 100% మార్క్స్ కవర్ చేసే విధంగా నా ఛానల్ ప్రకారం పేపర్ అనేది జడీసీ కింద ఉంది, ఈజీ పర్పస్లో ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. యాజ్ ఎగ్జామినేషన్కి వేరే వేరే ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. ప్రతి క్వశ్చన్స్ ఆఫ్ యాజ్ వెళ్ళి ఆ పేపర్ క్లియర్ చెక్ చేసుకుని ఎగ్జామ్స్ వరకు వేరే వేరే ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుంటాను అని చెప్పేసి నెక్స్ట్ ఆఫ్ యూ నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కూడా రెడీగా పేపర్స్ అనేది ఇవ్వడం జరిగింది. పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుని ఈజీగా కవర్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్ 8 మార్క్ నుంచి చూస్తే నాకు డెడ్ ఈజీ కింద ఈజీగానే ఉంది. నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం మెయిన్ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ పేపర్ ఈజీగానే వచ్చింది. క్లియర్గా అబ్జెక్ట్ చేస్తే ఎగ్జామ్స్ వరకు మెయిన్ అప్పవ్యూ 100% ఆఫ్ మార్క్స్ అనేది కవర్ చేయొచ్చు. 100% ఆఫ్ మార్క్స్ అనేది ఈజీగా కవర్ చేయొచ్చు. కీప్ వచ్చింది మై ఛానల్, ప్లీజ్ మై ఛానల్. థ్యాంక్ యూ.